అనుకున్నాను, అందుకే కుకింగ్ మార్నింగ్ ఏం చేసుకోలేదు, జస్ట్ టిఫిన్ చేసుకున్నాం అంతే ఇద్దరం కలిసి. సో క్యాన్సిల్ అయిపోయింది, సో ఐ నీడ్ టు గో ఫిగర్ అవుట్ సంథింగ్, ఏదో ఒకటి కుక్ చేసుకోవాలి. అండ్ ఈరోజు ఈవినింగ్ నేను బయటకు వెళ్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే పార్లర్కి వెళ్ళేది ఉంది. సో ఎందుకు అంటే లైక్ నేను లాస్ట్ నా ఆఫీస్కి వెళ్ళినప్పుడు వ్లాగ్లో పెట్టాను కదా మా సీఈఓ వాళ్ళు వస్తున్నారని చెప్పి మార్చ్లో. సో రేపే అనమాట అది, టుడే ఇస్ మార్చ్ ఫస్ట్. అండ్ ఐ డోంట్ నో ఈ వ్లాగ్ ఎప్పుడు బయట వస్తుంది, నాకు ఎప్పుడు కుదిరి ఎప్పుడు ఎడిటింగ్ చేసి పెడతానో నాకు తెలీదు. సో యా, దట్స్ ఇట్. అట్లానే కొంచెం హెయిర్ వాష్ అండ్ ఐబ్రోస్ థ్రెడ్డింగ్ ఇవన్నీ కూడా ఈరోజు చేసుకోవాలి. యా హాయ్ గాయ్స్, సో నా వర్క్ అయితే అయిపోయింది, ఆఫ్టర్నూన్ 2:30 అవుతుంది. ఈరోజు కొంచెం తొందరనే ఫినిష్ చేసినాం. అండ్ చెప్పినాను కదా రేపు ఆఫీస్ పార్టీ ఉందని చెప్పి, సో అందుకే ఫేస్ మీద అన్వాంటెడ్ హెయిర్ చాలా ఉంది, అది రిమూవ్ చేద్దామని అనుకుంటుండే అనమాట. సో ఇవన్నీ నేను ఇప్పుడు చేస్తే మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఎప్పటికో చాలా, అంటే ఏదైనా ఈవెంట్ ఉంటే కానీ ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే తప్పితే ఐఎమ్ టూ లేజీ టు మెయింటైన్ ఆల్ దీస్ అనమాట. అసలు ఒక్కొక్కరు ఎంత బాగా మెయింటైన్ చేస్తారని చూసి అనుకుంటాను, కానీ నా వల్ల అస్సలు అంటే అస్సలు అవ్వదు, నాకు అంత ఓపిక ఉండదు. నేను అంత కేర్ తీసుకోను స్కిన్ కేర్ కానీ హెయిర్ కేర్ కానీ, అసలు ఇవన్నీ నా డిక్షనరీలోనే ఉండవు ఆనెస్ట్లీ. సో ఫస్ట్ అయితే ఇప్పుడు అలబిడే జెల్ అనేది అప్లై చేసుకున్నాను. ఫస్ట్ ఫేస్ వాష్ నీట్గా చేసుకొని అలబిడే జెల్ అప్లై చేసుకున్నాను, దెన్ ఇట్లాంటి ఒక రేజర్ తీసుకున్నాను. సో ఇది నీట్గా వాష్ చేసేసి అప్పుడు రేజర్ని యూజ్ చేయాలి. రేజర్ బిఫోర్ వాషింగ్ ఖచ్చితంగా దాన్ని శానిటైజ్ చేసుకోవాలి. అండ్ లుక్ ఎట్ దిస్, ఇట్లా నాకు ఏదైనా ఈవెంట్ ఉంది, నా స్కిన్ మంచిగా ఉండాలి నేను ఎప్పుడైతే అనుకుంటానో ఖచ్చితంగా ఒక ఆడ్ ప్లేస్లో ఖచ్చితంగా నాకు ఒక పింపుల్ వస్తుంది. ఎందుకో అసలు ఇన్ని రోజులు నాన్ వెజ్ తినకుండా ఉన్నాను. సో లాస్ట్ వీక్ నేను మమ్మీ దగ్గరికి వెళ్ళాను, ఇంక ఇంటికి వెళ్తే తెలిసిందే కదా నాన్ వెజ్ మటన్ చికెన్ ఇంకా తీసుకొచ్చి ముందు పెట్టి ఆ మటన్కి ఏం కదా చికెన్కి ఏం కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు ఇట్లా పెట్టేస్తారు. నేను ముందుంటే అస్సలు కంట్రోల్ చేసుకోలేను, ఎన్నిసార్లు అనుకున్నాయి కదా వల్ల కాదు. సో మ్యాక్సిమం
అది నా ముందు కనిపించకుండా చేయడమే ఏమంటారు, అదే నేను మాక్సిమం ట్రై చేయగలుగుతా. నా ముందు ఉంటే మాత్రం అస్సలు అస్సలు ఆగలేను. సో అదనమాట, ఒక్కొక్కరికి స్కిన్ ఇష్యూస్ ఒక్కొక్క దాని వల్ల వస్తాయి, తినే ఐటమ్స్ వల్ల. సో నాకు వచ్చేసి నాకు నాన్ వెజ్ అస్సలు పడదు. నాకు ఎంత ఇష్టమైన నాన్ వెజ్, ముందు ఒక కేజీ పెట్టినా కూడా తింటాం. సో అంత ఇష్టం నాకు నాన్ వెజ్. ఈరోజు తిన్నా అంటే ఇట్లా నెక్స్ట్ డే ఇట్లా మనకి ఫేస్ మీద తెలిసిపోతుంది అనమాట, ఒక పింపుల్ అక్కడ 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 వచ్చేస్తుంది అనమాట. సో నాన్ వెజ్ నేను ఎంత మానేస్తే నా స్కిన్ అంత బాగుంటుంది, కానీ ఫుడ్ మానేయడం నా వల్ల అస్సలు కాని పని. సో అందుకే ఇంకా కుర్చీ పడుతున్నా దాంతో, మ్యాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, కానీ నా వల్ల కావట్లేదు. సో ఇది నేను ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ నుంచి ట్రై చేస్తున్నాను, చేస్తూనే ఉన్నాను, ఇంకా అవ్వట్లేదు, అది అవ్వదు కూడా నాకు తెలిసి. సో ఈ చూద్దాం ఎందుకు, ఇప్పుడు ఫస్ట్ పని కానిద్దాము. సో ఇందులో నా కెమెరాలో సరిగ్గా కనిపించట్లేదు, సో అందుకని చెప్పి మిర్రర్లో చూసి చేస్తున్నాను. ఎప్పుడైనా రేజర్ని డౌన్వర్డ్ డైరెక్షన్లో మాత్రమే యూజ్ చేయాలి, అది కూడా చాలా జెంటిల్గా ఇవ్వాలి స్ట్రోక్స్ అనేది. ఒక్క ప్లేస్లో, ఐ మీన్ ఒక్క పార్ట్లో 2-3 స్ట్రోక్స్ కన్నా ఇంకెక్కువ అసలు ఇవ్వద్దు. ఈ ఫేస్ షేవింగ్ గురించి చాలా మిస్కన్సెప్షన్స్ ఉంటాయి. బేసిక్గా ఒక్కసారి షేవ్ చేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం చాలా ఒత్తుకొస్తుంది, తిగ్గొస్తుంది, అబ్బాయిలా వస్తుంది, గడ్డం వస్తుంది, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు, కానీ అవన్నీ ఫాల్స్. ఎందుకంటే ఈ ఫేస్ షేవింగ్ అనేది నేను ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను. అండ్ ఒకటి మాత్రం ఏం సజెస్ట్ చేయగలుగుతా అంటే, మీకు గనక చాలా ఎక్కువ హెయిర్ అంటే విజిబుల్గా ఫస్ట్ చాలా ఎక్కువ ఉందంటే, అప్పుడు మీరు ఖచ్చితంగా షేవింగ్ ప్రిఫర్ చేయొద్దు అని చెప్పి. అలాంటప్పుడు బెటర్ మీరు లేజర్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం. ఫేస్ షేవింగ్ అయిపోయాక శనగపిండి, పసుపు అండ్ కర్డ్తోని ఫేస్ ప్యాక్ పెట్టుకున్నాను. అండ్ ఇందాకనే రిగ్రెట్ అంత స్పీచ్ ఇచ్చాను కదా, మళ్ళీ చికెన్ బిర్యానీ తింటున్నా. మీ అండ్ నాన్ వెజ్ విడదీయలేని బంధం ఏమో. జీ5లో మంచి సిరీస్ వస్తున్నాయని చెప్పి చూసాను, పులి మేకాన్ ఒకటి బాగుంది, మీరు ఖచ్చితంగా చూడండి. ఇప్పుడైతే నేను రేపు కోసం బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి, ఎందుకంటే ఆఫ్టర్నూన్ అక్కడికి వెళ్ళాలి, మార్నింగ్ ఆఫీస్ ఉంటుంది కాబట్టి, ఆగమాం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ప్యాక్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో రేపు నైట్ కోసం నేను ఆల్రెడీ ఒక అవుట్ఫిట్ తీసుకున్నాను డెక్నీ షో. సో దిస్ ఇస్ ద ప్యాంట్, పింక్ కలర్లో. ఫస్ట్ టైం ఇట్లా ఒక కలర్ ట్రై చేస్తున్నాను నేను దాని మీదకి. యాక్చువల్లీ నాకు 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటేమో ఈ బ్లూ కలర్ టాప్ అనుకుంటున్నాను. సో నెక్ ఇట్లా వస్తుంది, ఇది ఒక టాప్. ఇంకొకటి బేసిక్ వైట్ క్రాప్ టాప్ అనమాట. సో ఇవి రెండు అయితే అనుకుంటున్నాను రేపు అక్క నాకు ఏది వేసుకోవాలనిపిస్తుందో దాన్ని బట్టి, ఆ టైంకి నాకు ఎట్లా సెట్ అవుతుంది అనిపిస్తుందో అది వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ బ్యాగ్ క్యూట్ ఉంది కదా, ఈ పింక్ కలర్ బ్యాగ్ నాకు చాలా నచ్చింది. సో కింద ప్యాంట్కి సెట్ అయ్యేలాగా ఈ బ్యాగ్ తీసుకున్నాను. అండ్ లెట్ మీ షో యూ హీల్స్ ఆల్సో. సో ఇవి హీల్స్ అనమాట, ఇక్కడ గోల్డ్ కలర్లో వచ్చింది, ఇంకా మీద అంతా కంప్లీట్ ట్రాన్స్పరెంట్. ఇది నేను అజియో నుంచి తీసు. సో ఇది వచ్చేసి నా అవుట్ఫిట్ ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, ఐ హోప్ యూ గైస్ లైక్ ద వీడియో. ఇఫ్ యస్ ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చిత్ర. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, బై బై, లవ్ యూ ఆల్.